హుజూరాబాద్ ఏ పార్టీ గెలబోతుందంటే మరి ఖచ్చితంగా ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ గెలుస్తుంటున్నారు బీజేపీ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి మరి మైలార్ దేవపల్లి కాపరేటర్ ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు ఇటీవల కాలంలో బీజేపీ పార్టీలో చేరి మరి బీజేపీ కాపరేటర్లు అందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న మరి కాపరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి తోకల శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పండి సార్, అంటే బీజేపీ ఇక్కడ బలంగా ఉందంటున్నారు, మరి నిజంగా గ్రౌండ్ లెవెల్లో కూడా అదే స్థాయిలో ఉందా లేదా? ఖచ్చితంగా మీరు చూసుకున్నట్టయితే ఈ హుజూరాబాద్ టౌన్కి ఒక కో ఇన్ఛార్జ్గా సాయి ఇన్ఛార్జ్గా 3 నెలల నుంచి దాదాపు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది. మళ్ళీ ఏ రోజైతే ఇటల రాజేందర్ గారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరినో మళ్ళీ ఆ రోజు నుంచి కూడా చూస్తే ప్రజలందరూ కూడా వాస్తవానికి ఒక పూర్తి అవగాహన మీద వచ్చారు. ఏమనంటే ఈరోజు కేవలం కేసీఆర్ గారు కుట్ర పని ఈరోజు ఆరోపణలు చేసి ఇటల రాజేందర్ గారిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయట పంపించడం జరిగింది. అవినీతి ఆరోపణలు చేసి దాన్ని సృష్టించి అతను కావాలని మంత్రి పదవిని తొలగించడం జరిగిందని మాత్రం ప్రజలు పూర్తిగా ఈరోజు అవగాహనతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఏ విధంగా ఈరోజు ఈటల రాజేందర్పై కుట్ర పంపుతున్నారు, ఏ విధంగా ఈ డబ్బు ప్రభావం చూపిస్తున్నారు, మళ్ళీ అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పి, ఈరోజు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పి, ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఉప ఎన్నికల పోరు మొదలైందని తెలియగానే ఈరోజు ఏదో ఈ దళితుల మీద దొంగ ప్రేమ చూపిస్తే దళిత బంధు కార్యక్రమం అనేది కొత్తగా దళిత బంధు పథకం అని చెప్పి మొదలుపెట్టారు. కాబట్టి ఈరోజు చూసినట్టయితే పొద్దున్న ఈరోజు ఉదయమే ఈరోజు చూసినట్టయితే ఈ ఒక దళితవాడలో ఈరోజు ఇంటింటి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మన దళితులందరూ కూడా ఒకటే అంటున్నారు, ఏంటంటే రెండే విషయాలు అంటున్నాయి, మాకు దళిత బంధు వచ్చేంతవరకు నమ్మకం లేదు, అది వచ్చినా కూడా అది కేవలం ఈటల రాజేందర్ గారి వల్లనే వచ్చింది, అది ఖచ్చితంగా మా డబ్బే మేము ఖచ్చితంగా తీసుకుంటాం కానీ మా ఓటు మాత్రం ఈటల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీ కమలం పూకే మా ఓటేస్తామని చెప్పి ప్రజలు పూర్తి ఎత్తున ఈరోజు చాలా ఒక మంచి నమ్మకంతో ఉన్నారు. అంటే ఇటీవల కాలం చూసుకుంటే ఎక్కువ మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది. అందులో మీరు కూడా ఇటీవల ఎందుకు మీరు కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేరారు, అసలు కారణం ఏంటి, మీరు ఎందుకు చేయాలి టీఆర్ఎస్ బీజేపీ పార్టీలో? ఇలా చూసుకున్నట్టయితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది, బంగారు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ఇది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, చంద్రశేఖర్ గారు కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, ఇది ఖచ్చితంగా దాన్ని సాధ్యం చేస్తారని ఒక నమ్మకంతో అందరూ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే యువకులే కావచ్చు, మాలాంటి విద్యావంతులే కావచ్చు, యువకులే కావచ్చు, లేదంటే ఒక పూర్తి స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులే కావచ్చు, అందరూ కూడా అదే నమ్మకంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ఏ ముఖ్య నినాదం అయితే తీసుకొని నీళ్లు నియామకాలు ఈ నిధులు అని చెప్పి ఈరోజు తీసుకోవడం జరిగిందో ఈరోజు చూసుకున్నట్టయితే మళ్ళీ అది ఏవి కూడా సాధ్యం అవ్వట్లేదు. మళ్ళీ ప్రజలందరూ కూడా ఈరోజు మాలాంటి యువకులు విద్యావంతులు అందరూ కూడా ఈరోజు 5 సంవత్సరాలు గతంలో 6 సంవత్సరాల నుండి కూడా చూసి తర్వాత ఇది సాధ్యం కాదు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, ముఖ్యమంత్రి గారితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఇది సాధ్యం కాదు అని చెప్పేసి ఈరోజు గుర్తించి మళ్ళీ ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఈరోజు మన దేశ ప్రధాని గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే ఈరోజు దేశాన్ని ముందుకు నడుపుతున్నారో అదేవిధంగా రేపు భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే అదేవిధంగా ఈరోజు తెలంగాణను కూడా ముందుకు నడుపుకుంటామని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో అందరం కూడా భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది. అంటే హుజూరాబాద్లో ప్రధాన పక్ష జరుగుతున్నారు బీజేపీకి, టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ పార్టీ? ఈరోజు చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి అడిగినా హుజూరాబాద్లో ఒక పెద్ద ముసలి వాళ్ళ నుంచి అడిగినా కూడా ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు కేసీఆర్ అహంకారానికి అదేవిధంగా ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి మధ్యలో జరుగుతున్న ఉప ఎన్నికల్లాగా ఇది భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పోటీ టీఆర్ఎస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ మధ్యలో ఉంటుంది. బట్ పోటీ అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేందర్ గారు ఒక భారీ మెజార్టీతో ఈరోజు హుజూరాబాద్ కైవసం చేసుకోబోతున్నాం అని కూడా చెప్పవచ్చు. ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఉద్యమ నాయకుల పేరు బాగుంది, మరోవైపు సంక్షేమ పథకాలు ఉన్నాయి, వీటన్నింటి కాదని నిజంగా ఈటల రాజేందర్ ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఈరోజు ఈటల రాజేందర్ గారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక 18-20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి. ఆనాడు ఉద్యమం నడపడానికి కూడా ఈటల రాజేందర్ గారే ఈరోజు నైతిక ఈరోజు నిధులు అంటే ఏ విధంగా అయినా ఆర్థికంగా కూడా ఆ రోజు ఉద్యమం నడవడానికి కూడా ఆర్థికంగా ముఖ్యమంత్రి గారికి ఈటల రాజేందర్ గారు హెల్ప్ చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఆయన 20 సంవత్సరాల నుంచి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఏ ఒక చిన్న పేదవాళ్ళకి ఏ ఒక ఇబ్బంది ఉన్నా అది మెడికల్ పరంగానే కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ విధంగా ఉన్నా ఆయన ప్రజల్లో ఉండి ఆదుకున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే మాట చెప్తున్నారు, అయ్యా మాకు ఈ టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, కేసీఆర్తో మాకు సంబంధం లేదు, ఈరోజు మాకు కేవలం మా ఈటల రాజేంద్రను కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది, ఎందుకంటే మీ కష్టాలలో ఉన్నప్పుడు మాకు రాజేంద్రను మమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి ఈరోజు రాజేంద్రన్న కష్టంలో ఉంటే ఖచ్చితంగా మేము ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ మెడల్ వంచే విధంగా పనిచేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా రాజేంద్రన్న ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు చెప్తాము. అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఎలా సంపాదించుకున్నారు, ఎలా ఫామ్లు గడుచుకున్నారు, ఎలా ప్రగతి బొమ్మలు గడుచుకున్నారు, ఎలా కోర్టు సంపాదించారు, అసలు ఎలా దొరగా చలమణి అవుతున్నారు, అదే దొరలాగా ఇటల అందరూ కూడా హుజూరాబాద్లో చలమణి అవుతున్నారని ప్రజలు అంటున్నారు, మీరు ఏమంటారు? అది ముమ్మాటికి తప్పు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రకరకాలైన
పుకారు లేపడం లేకపోతే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు మేము కూడా ఫీల్డ్లో ఉన్నాం కదా, ఈరోజు నేనేదో ఈ ఒక్కరోజు వచ్చి నేను చేస్తాను. ఈరోజు దాదాపు 3 నెలల నుంచి నేను ఈరోజు హుజరాబాద్లో పనిచేయడం జరుగుతుంది. మళ్ళీ హుజరాబాద్ సంబంధించిన కార్యకర్తలతోనే కావచ్చు, ప్రజలతో పాటు మమైక్యమై ప్రజలలో తిరగడం జరుగుతుంది. కాబట్టి ప్రజలే చెప్తున్నారు ఈరోజు ఈటల రాజేంద్రానికి ఎంత కష్టం వచ్చిందని ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు కేసీఆర్ ఇంత కుట్ర పంతున్నాడు, ఎందుకు ఇంత కక్షపూరిక పనులు సాధిస్తున్నాడు, పనులు చేస్తున్నాడు, ఎందుకు ఇంత పగబట్టినట్టు చేస్తున్నాడు ఈటల రాజేంద్ర మీద అని ప్రజలు బాధపడుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈటల రాజేంద్రని వాళ్ళు గుండెలో పెట్టి చూసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా గ్రౌండ్ లెవెల్లో నిజంగా బీజేపీ పార్టీ కానీ ఈటల రాజేంద్ర కానీ మరి ప్రజల మద్దతు నిజంగా ఉందంటారా లేదా? మీరు 100% ఉందండి, ఖచ్చితంగా. ఈరోజు ఈటల రాజేంద్ర గారికి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, హుజరాబాద్ ప్రజలు మాత్రం పూర్తి మద్దతు పలుకుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, చాలా పూర్తిగా ఎత్తున భారీ నమ్మకంతో మేము అందరం కూడా ఉన్నాం. ఖచ్చితంగా రేపు వచ్చే 2వ తారీఖు వచ్చే రిజల్ట్లో మాత్రం 100% భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కషాయం హుజరాబాద్లో కషాయం జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుంది. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, దళిత బంధు స్కీమ్ చాలా స్కీములు పెట్టింది. ప్రజలకు కూడా ఓటు, స్థిరమైన ఓటు బ్యాంకు టీఆర్ఎస్ పార్టీకి నాకు ఉందని నాకు అనిపిస్తుంది. మరి నిజంగా టీఆర్ఎస్ పార్టీ స్థిరమైన ఓటు బ్యాంకు వల్ల మరి బీజేపీ పార్టీ నిజంగా ఎలా గెలుస్తుంటారు మీరు? మీరు ఈరోజు షాదీ ముబారక్ గురించి మాట్లాడితే, కళ్యాణ్ లక్ష్మి గురించి మాట్లాడితే, ఈరోజు ప్రజలు ఎవరైతే కళ్యాణ్ లక్ష్మి పథకం పొందినా, షాదీ ముబారక్ పథకం పొందినా, వాళ్ళందరూ ఆలోచన ఒకటే, మా రాజేంద్ర అన్న ఉద్యమం చేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. మా రాజేంద్ర అన్న ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందుకే మాకు ఈరోజు, మా మొన్నటిదాకా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందుకే మా కళ్యాణ లక్ష్మి కూడా షాదీ ముబారక్ అని వచ్చింది. ఈరోజు రాజేంద్ర అన్న రాజీనామా చేస్తేనే దళిత బంధు వస్తుంది అని ప్రజలు ఏది, ఏ ఒక సంక్షేమ పథకమైనా రాజేంద్ర అన్న వల్ల వచ్చింది అని మాత్రమే భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కాదు, అది ఖచ్చితంగా అది ఈటల రాజేంద్ర గారి ఓట్ బ్యాంకే కాబోతుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా ధరలు పెంచుతుంది, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు బాగా పెంచుతుందని మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావుతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా మీరు ఓటేసే ముందు వచ్చి గ్యాస్ సిలిండర్ దండం పెట్టి ఓటేయాలని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రచారం మీరు ఎలా తిప్పికొడతారు? ఈరోజు మేము అదే చెప్తున్నామండి, ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు పెంచడం జరిగింది అంటే అందులో సుమారుగా 20-30 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు పన్ను వస్తుంది కదా. ఈరోజు మా తరఫున, ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఉన్న మా అధిష్టానం నుంచి ఉన్న మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు కూడా అదే, మా ఎంపీలు అదే చెప్తున్నారు కదా. ఏమంటున్నారు, మా కేంద్ర మంత్రి గారు కూడా చెప్తున్నారు, అయ్యా మళ్ళీ ఈరోజు వాస్తవం చూస్తున్నాడు, అయితే ఇతర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుని వాళ్ళకు వచ్చిన పన్ను రూపంలో ఉన్న దాంట్లో కొంచెం తగ్గింపు చేసుకుంది, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో అందరూ కూడా ఆ రేట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము కూడా అదే చెప్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా, మీరు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టి, మరి మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నప్పుడు మీరెందుకు ముందు ఒక దాని మీద ఒక మెట్టు ముందుకెళ్ళి మీరెందుకు మీ పన్ను తగ్గించుకోవట్లేదు? అంటే కేవలం ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన బురద తల్లే పనులు చేయడానికి, అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన విమర్శించాలంటే ఏమున్నాయి? సో ఏదో ఒకటి సృష్టించాలి. కాబట్టి ఈరోజు ఈ పెట్రోల్, డీజిల్ ధర మీద ఏదో ఒక దాని మీద విమర్శిస్తున్నారు తప్ప ఇతర విమర్శించడానికి భారతీయ జనతా పార్టీ మీద లేవు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని, గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈరోజు దేశాన్ని ఒక మంచి దశలో తీసుకెళ్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇంకా విమర్శించే పెద్ద ఏమి లేవు కాబట్టి ఒకదాని మీద విమర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు, బట్ ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేరు అని కూడా అనుకోవచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పరిస్థితిని చూస్తుంటే గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో దోస్తులాట. అంటే ఇటీవల కాలంలో 2 డేస్ సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకా వేసి వైస్ ప్రెసిడెంట్ గురించి ఈ మంత్రాలు జరిపారని ప్రచారం కూడా బయట బాగా జరుగుతుంది మీడియాలో. మరి నిజంగా బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది అనేది చాలామందికి ఇప్పటికే డౌట్ వస్తుంది. మీకేమనిపిస్తుంది మరి? ఈరోజు జాతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ ఏంది, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఈరోజు జాతీయ పార్టీ అధిష్టానం ఈరోజు కళ్ళు మూసుకునే వ్యవహారం నడిపించదండి. ఇది ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మీరు చూసుకోవాలి, గ్రహించాల్సిన విషయం ఏంటంటే గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో 4 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక ఎలక్షన్స్లో రఘునందన్ రావు గారు గెలవడం జరిగింది. మొన్న జరిగిన జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో 99 సీట్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి దీటుగా 47 సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ కలిసి, అంటే ఈరోజు ప్రజలు ఈరోజు 100% తెలంగాణలో ఇంకా వేరే ఒక ఆల్టర్నేటివ్ ఏది ఉంది అంటే, వేరే ఆల్టర్నేట్ ప్రతిపక్ష పార్టీ ఏముంది అంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గ్రహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ యొక్క బీజేపీ పార్టీ ఓడిపోయింది కదా. అన్ని ఎన్నికలు ఒకలాగా ఉండవు, లేకపోతే అన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనేది ఉండవు. బట్ జరిగిన మెజారిటీ ఆఫ్ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ కదా సెకండ్ పొజిషన్లో వచ్చింది ఈరోజు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రతిపక్ష పార్టీ ఏంది అంటే ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ఆల్టర్నేట్ పార్టీ ఏముందంటే భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఈరోజు మాకే పరిస్థితి వచ్చింది. అచ్చా, ఈ విషయాన్ని కూడా ఈరోజు మా జాతీయ అధిష్టానం కూడా గుర్తిస్తూ ఉంది. కాకపోతే ఇదంతా కూడా ఒక వాస్తవానికి మన ముఖ్యమంత్రి గారిది చీప్ పాలిటిక్స్ అనవచ్చు. చీప్ పాలిటిక్స్ అంటే ఏదో విధంగా ఆ విధంగా సృష్టించేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీకి వేయాల్సిన ఓటర్లు అందరూ కూడా ఎందుకు వేయాలని చెప్పి ఆలోచన ఇస్తారేమో, లేకపోతే ఇట్లాంటి పుకార్లు లేపి ఈ ఓటర్లను డైవర్ట్ చేసే విధంగా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు.
జేఎస్ఎంసీ కాపరేటర్గా పనిచేస్తున్నారు, మరి అక్కడ నుంచి కొంచెం గ్రామీణ ప్రాంతంలో హుజూరాబాద్లో ఇప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు, అంటే మీ ఫీలింగ్ మీకు స్పందన దీనిపై స్పందన మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు వాస్తవం చూస్తున్నట్టయితే ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకునికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి పెద్ద బాధ్యత ఈరోజు హుజూరాబాద్ టౌన్కి సహాయక ఇన్ఛార్జ్ ఇవ్వడం అంటే ఒక కార్పొరేటర్గా ఇంత చిన్న వయసులో నాకు ఇవ్వడం అంటే నాకు పెద్ద బాధ్యతను వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వాస్తవానికి రేపు ఈ ఉప ఎన్నిక, ఎందుకంటే మనందరికీ తెలుసు ఇది ఇప్పటివరకు గతంలో జరగని, లేకపోతే గతంలో జరగనిది, లేకపోతే ముందుకు జరగబోతుందో లేదో ఎటువంటి ఎలక్షన్ తెలియదు. ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికలపైన మొత్తం దేశవ్యాప్తంగా అందరి చూపు కూడా ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికల మీద ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఒక మంచి అనుభవం, మంచి విషయం, మంచి అనుభవంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పూర్తి ఎత్తున కష్టపడుతున్నాం. ఖచ్చితంగా మాకు ఇచ్చిన బాధ్యతను మాత్రం నిలబెట్టి ఈరోజు పార్టీకి గెలిచి ఈరోజు పార్టీకి భవనంగా ఇవ్వాలని చెప్పేసి పూర్తి ఎత్తున కష్టపడుతున్నాం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఇటీవల గెలుస్తున్న నమ్మకం అయితే మీకు ఉందా? 100% అండి. నేను చెప్పేది మీకు అదే చెప్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తి ఎత్తున ఈరోజు ఈటల రాజేంద్ర అన్న గారికి, భారతీయ జనతా పార్టీకి ఈరోజు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 100% భారీ మెజార్టీతో ఈరోజు హుజూరాబాద్లో కషాయ జెండా ఎగరేస్తున్నామని చెప్పి చెప్పవచ్చు. ఒక యంగులేట్గా మరి హుజూరాబాద్ ప్రజలకు యంగులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు ప్రజలందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజలు చాలామంది చైతన్యవంతమయ్యలు. ఖచ్చితంగా ఈరోజు ఎంతోమంది యువకులు, విద్యావంతులు, లేకపోతే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా హుజూరాబాద్లో ఎన్నికల్లో చాలామంది ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఈ అవినీతి పాలన, నియంతృత్వ పాలన, ఈ గడిలా పాలనకు బదులు కొట్టే విధంగా ఈరోజు ముందుకు జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుపు అవసరం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గెలుపు అవసరం. కాబట్టి అందరం కూడా గ్రహించి ప్రజలందరికీ కూడా మీ తోటి సహకారం అందించుకుంటూ ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుపు దిశగా అందరూ పనిచేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఓటర్లందరం కోరుకుంటాం. నెక్స్ట్ 2023 ఎలక్షన్ మీరు రాజేందర్ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారా లేరా? ఖచ్చితంగా రాజేందర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని పూర్తి ఎత్తున ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రోజు రానున్న రోజుల్లో 100% రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా రాజేంద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని వచ్చి ఇదే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా దింపి ఖచ్చితంగా కషాయం జెండా ఎగిరేసే విధంగా ఆడ కూడా కృషి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్. సో ఇది మొత్తం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఖచ్చితంగా మరి హుజూరాబాద్లో బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గెలుస్తారంటున్నారు తోక శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా తాను బీజేపీ పార్టీని గెలుపు కోసం కృషి చేస్తూ రాజేంద్ర నగర్ నుంచి 2023 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజేంద్ర నగర్పై ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తారంటున్నారు. మరి ఇదే ఈసారి జరిగే హుజూరాబాద్ ఎన్నికలతో పాటు త్వరలో జరిగే మరి 2023 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం ఏ విధంగా కడతారో వేచి చూద్దాం. నమస్తే. విన్నర్ ద ఎన్క్యాప్సులేటెడ్ పవర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ which has the capacity to fight viral infections, bacterial infections, and save us from all these invasion of infections without any side effects. Winner, a toxic-free food grain product to combat virus. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.